Hi my dear friends, welcome to my channel HSR BioInfo. Last class lo mana discuss chesina topic enti ante immune cells. Immune cells lo mukhyanga lymphatic cells gurinchi chusam. Dantlo B cell, T cell, null cells, nothing but NK cells anedi chusam. Ee class lo remaining part edaithe untundo aa remaining part entante myeloid progenitor cells. Myeloid cells. Lymphoid cells complete అయిపోయింది. Myeloid cells ఒకసారి చూద్దాం. ఈ myeloid cells లో ముఖ్యంగా ఏముంటాయంటే neutrophils, eosinophils, basophils, mast cells, tarvata macrophages, ledante monocytes, ledante dendritic cells. ఇందులో ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే అన్ని సెల్స్ కూడా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే బోన్ మ్యారో నుండి ప్రొడ్యూస్ అవుతాయి. బోన్ మ్యారో నుండి ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి, అంటే బ్లడ్ వెజల్స్లోకి రిలీజ్ అవుతాయి. బ్లడ్ ద్వారా క్లోటింగ్ అనేది జరుగుతుంది. అది అన్నిటికీ కామన్ పాయింట్. ఇక్కడ ఒక్కొక్క సెల్ గురించి చూద్దాం. ఫస్ట్ న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ అంటే ఏంటి అంటే చూడండి, ఫ్లోటింగ్ బ్లడ్లో ఆల్మోస్ట్ 50-70% న్యూట్రోఫిల్స్ ఉంటాయి. 50-70% న్యూట్రోఫిల్స్ అనేటివి కనబడతాయి. అదేవిధంగా న్యూట్రోఫిల్స్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇవి న్యూట్రల్ డైల్ని అబ్జర్వ్ చేస్తాయి. న్యూట్రల్ డై, డై అంటే ఏంటి అంటే కలర్. మనము కలర్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎసిడిక్, రెండోది బేసిక్. ఏ అయితే సెల్స్ ఎసిడిక్ డైస్ను లేదంటే కలర్స్ను అబ్జర్వ్ చేస్తాయో వాటిని ఏమంటారంటే ఎసిడోఫిల్స్ అంటారు. ఏ సెల్స్ అయితే బేసిక్ కలర్ని అబ్జర్వ్ చేస్తాయో వాటిని ఏమంటారంటే బేసోఫిల్స్ అనేసి అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఇవి న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ మీన్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ అనుకుంటే, ఈ సెల్ ఫస్ట్ ఎసిడిక్ డైతో మనం స్టెయిన్ చేసామనుకుందాం. అప్పుడు ఈ సెల్స్ ఎసిడిక్ డైని తీసుకుంటాయి. ఆ తర్వాత ఈ సెల్స్కు మళ్ళీ బేసిక్ డైని వేసామనుకోండి, ఆ సెల్స్ బేసిక్ డైని కూడా తీసుకుంటే వాటిని ఏమంటారు అంటే న్యూట్రోఫిల్స్ అంటారు. అంటే ఎసిడిక్ డైస్ అనేటివి బేసిక్ డైని న్యూట్రలైజ్ చేస్తాయి. ఒకవేళ బేసిక్ డైస్ ఎసిడిక్ డైస్ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఇది తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి అంటే రెండు డైస్ని కూడా తీసుకుంటాయి కాబట్టి ఎసిడిక్ డైని బేసిక్ డైను అవి రెండు ఏమవుతాయి అంటే న్యూట్రలైజ్ అయిపోతాయి. అందుకోసం వీటిని ఏమంటారు అంటే న్యూట్రోఫిల్స్ అనేసి చెప్తారు. మరి ఈ న్యూట్రోఫిల్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే మల్టీ న్యూక్లియర్ మల్టీలోబ్ న్యూక్లియర్ అనేది ఉంటుంది. మల్టీలోబ్ న్యూక్లియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది న్యూట్రోఫిల్ అనుకుందాం. ఈ న్యూట్రోఫిల్లో న్యూక్లియస్ ఏ విధంగా ఉంటుందంటే మల్టీలోబ్గా ఉంటుంది. ఇవి లోబ్స్ అన్నమాట. 1, 2, 3, 4, 5, 6 ఆరు లోబ్స్ ఉన్నాయి. ఇలాంటి సెల్స్ని ఏమంటారు అంటే న్యూట్రోఫిల్స్ అంటారు. అంటే బేసిక్గా న్యూక్లియస్ అనేది రౌండ్గా ఉంటుంది, కానీ డబ్ల్యూబీసీ సెల్స్లో ఎస్పెషల్ న్యూట్రోఫిల్స్లో రౌండ్గా ఉండాల్సిన న్యూక్లియస్ ఏమవుతుంది అంటే ఈ విధంగా డిఫరెంట్ లోబ్స్గా కన్వర్ట్ అవుతుంది. అందుకోసమే దీన్ని డిఫరెంట్గా కన్సిడర్ చేస్తారు. సో న్యూట్రోఫిల్స్కి ఉన్న బెస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మల్టీ లోబ్రా లోబులర్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఏముంటాయంటే లార్జ్ గ్రానల్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా సైటోప్లాజం ఏం ఫామ్ చేస్తుందంటే గ్రానల్స్ ఫామ్ చేస్తుంది.
సో ఈ విధంగా గ్రానిల్స్ అనేటివి కనబడతాయి. సో ఈ గ్రానిల్స్ ఏం చేస్తాయంటే చూడండి, ఈ గ్రానిల్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ప్యాథోజెనిక్ ఆర్గానిజం మీదకి కొన్ని సబ్స్టెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ సబ్స్టెన్స్ ఏం చేస్తాయి అంటే ఆ ప్యాథోజెనిక్ ఆర్గానిజం ని చంపేస్తాయి. అది గ్రానిల్స్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి, న్యూట్రోఫిల్స్ కి తర్వాత ఫంక్షన్ ఏంటి అంటే ఇవి 10 అవర్స్ వరకు ఏం చేస్తాయంటే, అంటే ప్రొడ్యూస్ అయిపోయిన బోన్ మ్యారో నుండి ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్ లో కలిసిన తర్వాత 10 అవర్స్ ఫ్లోటింగ్ జరుగుతాయి. 10 అవర్స్ ఫ్లోటింగ్ జరిగిన తర్వాత 10 అవర్స్ తర్వాత అవి ఏం చేస్తాయంటే టిష్యూలోకి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లడ్ వెజల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లివర్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఇంకో ఆర్గాన్ ఇంకో ఆర్గాన్ ఇంకో ఆర్గాన్ ఇంకో ఆర్గాన్ ఉందంటే 10 అవర్స్ ఫ్లోటింగ్ జరిగిన తర్వాత ఇవి ఈ టిష్యూలోకి వెళ్తాయి. ఆర్గాన్స్లో ఉన్న టిష్యూలోకి వెళ్తాయి. ఆర్గాన్స్లోకి ఉన్న టిష్యూలోకి వెళ్ళి ఏం చేస్తాయంటే దీని యొక్క ఫంక్షన్ను చూపిస్తాయి. ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఫాగోసైటాసిస్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ టిష్యూలోకి వెళ్ళిన తర్వాత ఇవి 6 to 7 అవర్స్ అనేటివి యాక్టివ్గా ఉంటాయి. 7 అవర్స్ యాక్టివ్గా ఉండేసి దాని యొక్క ఫంక్షన్ని చేస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్లడ్ వెజల్స్లో నుండి టిష్యూలోకి వెళ్ళే ప్రాసెస్ని ఏమంటారు అంటే ఎక్స్ట్రావాసేషన్. ఈ ఎక్స్ట్రావాసేషన్ ఏ విధంగా జరుగుతుందంటే బ్లడ్లో నుండి బ్లడ్ యొక్క ఎండోథీలియం నుండి బ్లడ్లో ఎండోథీలియం క్రాస్ చేసేసి బ్లడ్ యొక్క బ్లడ్ వెజల్స్ యొక్క బేస్మెంట్ నుండి టిష్యూలోకి వెళ్ళడం జరుగుతుంది. దాన్నే ఎక్స్ట్రావాసేషన్ అంటారు. ఇది దీనికి సంబంధించిన విషయం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎలాంటి డైసిన్ తీసుకుంటుంది, ఎలాంటి న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ ఫాగోసైటాసిస్ చూపిస్తుందా లేదా, ఇక్కడ గ్రానిల్స్ ఉంటాయా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది న్యూట్రోఫిల్స్కి సంబంధించింది. తర్వాత ఈస్టెనోఫిల్స్ చూద్దాం. ఇక్కడ ఈస్టెనోఫిల్స్ అంటే ఏంటి, ఈస్టెనోఫిల్స్ ఏ విధంగా ఉంటాయంటే చూడండి, ఆల్రెడీ చెప్పినాను ఇక్కడ 2 రకాల డైస్. దానిలో ఒక రకమైన డైస్ను చేస్తే దాన్ని బేసిక్ డైస్ తీసుకుంటే వాటిని ఏమంటారంటే బేసోఫిల్స్ అంటారు. ఇక్కడ ఈస్టెనోఫిల్స్ని ఇంకో రకమైన డై ఏది మిగిలింది అంటే ఎసిటిక్ డై మిగిలింది. ఎసిటిక్ డైని తీసుకుంటుంది కాబట్టి వాటిని ఈస్టెనోఫిల్స్ అంటారు. ఆ ఎసిటిక్ డై యొక్క నేమ్ ఏంటి అంటే ఈయోసిన్. ఈయోసిన్ అనే ఎసిటిక్ డైని తీసుకోవడం వల్ల వీటిని ఈస్టెనోఫిల్స్ అనేసి చెప్తారు. మరి ఈస్టెనోఫిల్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఉంటాయంటే చూడండి, 2 to 5% ఫ్లోటింగ్ బ్లడ్లో 2 to 5% ఈస్టెనోఫిల్స్ అనేవి ఉంటాయి. ఈ ఈస్టెనోఫిల్స్ ముఖ్యంగా బ్లడ్ నుండి టిష్యూలోకి వెళ్తాయి. బ్లడ్ నుండి టిష్యూలోకి అనేటివి వెళ్తాయి. బ్లడ్ నుండి టిష్యూలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దాని యొక్క ఫంక్షన్ అనేది చూస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఈస్టెనోఫిల్కి ఉన్న ఇంకో ప్రాపర్టీ ఏంటంటే మొటైల్ ఫాగోసైటిక్ సెల్. ఫాగోసైటిక్ సెల్స్ అంటే ఏం చెప్తాను. ఇక్కడ ఈస్టెనోఫిల్స్లో ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈస్టెనోఫిల్స్ అనేటివి బైలోబుడ్ న్యూక్లియస్ అంటే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈ విధంగా ఉంటుంది, 2 లోబ్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. దాన్ని బైలోబుడ్ న్యూక్లియస్ అనేసి చెప్తారు. అది ఈస్టెనోఫిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత బేసోఫిల్స్ చూడండి. ఈ బేసోఫిల్స్ అనేటివి ఏంటి అంటే మోనోలోబులర్ న్యూక్లియస్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ అనుకుంటే ఆ సెల్కి ఈ విధంగా కనబడుతుంది. ఈ బేసోఫిల్స్ ముఖ్యంగా అలర్జిక్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ బేసోఫిల్స్లో గ్రానిల్స్ అనేటివి ఉంటాయి. ఈ గ్రానిల్స్ ఏం రిలీజ్ చేస్తాయంటే అలర్జెన్స్ రిలీజ్ చేస్తాయి. అలర్జెన్స్ ఏంటి అంటే చూడండి, హిస్టమైన్స్,
ప్రోస్టాగ్లాండిన్స్, సెరిటోనిన్, ఇవి అలర్జెన్స్. ఈ అలర్జెన్స్ ఏమి రిలీజ్ చేస్తాయంటే బేసోఫిల్స్ అనేటివి రిలీజ్ చేస్తాయి. ఎస్పెషల్గా చూడండి, ఈ బేసోఫిల్స్ మీద రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ఒక యాంటీబాడీకి బాగా అట్రాక్ట్ చేసే రిసెప్టార్స్. ఆ రిసెప్టార్ ఏ యాంటీబాడీని అట్రాక్ట్ చేస్తాయంటే చూడండి, ఐజీఈఐ అనే యాంటీబాడీని అట్రాక్ట్ చేస్తాయి. ఇది బేసోఫిల్స్కి సంబంధించిన విషయం. ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా ఈ బేసోఫిల్స్ అనేటివి నాన్ ఫాగోసైటిక్, ఇవి ఫాగోసైటాసిస్లో ఇన్వాల్వ్ అవ్వవు. ఇది నాన్ ఫాగోసైటాసిస్ సెల్స్ ఏవంటే బేసోఫిల్స్. ఆ తర్వాత మాస్ట్ సెల్స్. మాస్ట్ సెల్స్ కూడా ఏంటి అంటే జనరల్గా గ్రాన్యులోసైట్సే. గ్రాన్యులోసైట్స్ అంటే దాని యొక్క సైటోప్లాజంలో గ్రాన్యుల్స్ అనేవి ఉంటాయి. ఈ మాస్ట్ సెల్స్ కూడా దేనిలో ఇన్వాల్వ్ అవుతాయి అంటే అలర్జిక్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ మ్యాష్ సెల్స్ మీద కూడా ఏముంటాయంటే ఇక్కడ ఉన్నట్టే ఐజీఈ యాంటీబాడీకి రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. ఐజీఈ యాంటీబాడీకి రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. ఇదే విధంగా ఈ మ్యాష్ సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే హిస్టామైన్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తాయి. హిస్టామైన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మ్యాష్ సెల్స్ అలర్జిక్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమొస్తుందంటే అలర్జీ అనేది వస్తుంది. మరి అలర్జీ అంటే ఏంటి అంటే మనకు ఏదైనా పడిన వస్తువు మనం తిన్నప్పుడు మన బాడీ మీద స్కిన్ మీద ర్యాషెస్ రావడం లేదంటే వామిటింగ్ కావడం ఇలాంటివన్నీ కూడా అలర్జిక్ రియాక్షన్స్. సో ఇది అలర్జీ, మనకు అలర్జీ కలగడానికి కారణం ఏంటి అంటే ఈ సెల్స్. మళ్ళీ మనం ఎప్పుడైతే మనకు పడిన ఫుడ్ తింటున్నామో అలర్జీ సెన్సిటివ్ ఫుడ్ ఏదైతే తిన్నామో ఆ ఫుడ్కి అగైనెస్ట్గా ఏం ప్రొడ్యూస్ అవుతాయంటే ఎక్కువగా బేసోఫిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మ్యాక్రోఫైజెస్ అనేది, సారీ, మ్యాస్ట్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రెండు సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఏం ప్రొడ్యూ ఏం చేస్తాయంటే అలర్జెన్స్ రిలీజ్ చేస్తాయి. అలర్జెన్స్కి ఏం బైండ్ అవుతాయంటే ఐజీఈఏ అనేది బైండ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతాయంటే డిఫరెంట్ అలర్జిక్ రియాక్షన్స్ అనేవి కాజ్ చేస్తాయి. ఇది మ్యాస్ట్ సెల్స్కి సంబంధించింది. తర్వాత మ్యాక్రోఫేజెస్. మ్యాక్రోఫేజెస్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, దానికి ఒక రకమైన స్ట్రక్చర్ అనేది ఉండదు. ఇక్కడ మ్యాక్రోఫేజెస్లో, సారీ, ఈ మ్యాక్రోఫేజెస్లో న్యూక్లియస్ ఏ విధంగా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది. ఈ మ్యాక్రోఫేజెస్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఓకే, మ్యాక్రోఫేజెస్ మోనోసైట్స్, మోనోసైట్స్కి ఏ విధంగా ఉంటాయంటే చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ మ్యాక్రోఫేజెస్ అనేటివి బ్లడ్లో ఉంటాయి. బేసిక్గా మ్యాక్రోఫేజెస్ ఫస్ట్ బ్లడ్లో ఉండి బ్లడ్ ద్వారా టిష్యూలోకి వెళ్తాయి. బ్లడ్లో ఉన్న మ్యాక్రోఫేజెస్ సర్క్యులేట్ అవుతాయి. ఫస్ట్ సర్క్యులేట్ అయ్యేసి ఏం చేస్తాయంటే ఈ సర్క్యులేట్ అవుతున్న టైంలో ఈ యొక్క మ్యాక్రోఫేజెస్, అంటే మ్యాక్రోఫేజెస్ అని ఇప్పుడే అనకూడదు, మోనోసైట్స్ అన్నారు. ఈ మోనోసైట్స్ ఏం చేస్తాయంటే దాని యొక్క ప్రాపర్టీని పెంచుకుంటాయి. ప్రాపర్టీని పెంచుకొని మెచ్యురేషన్ అనేది జరుగుతాయి. బ్లడ్లో మెచ్యురేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది జరిగితే, ఏదైనా టిష్యూలో ఇన్ఫెక్షన్ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ కావచ్చు, లివర్ కావచ్చు, నర్వ్ సెల్స్ కావచ్చు, కొన్ని ఫ్లూయిడ్స్ ఉన్నాయి, ఆ ఫ్లూయిడ్స్ ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగితే అప్పుడు ఏం చేస్తాయంటే బ్లడ్ నుండి ఆ టిష్యూలోకి వెళ్తాయి. టిష్యూలోకి వెళ్ళిన తర్వాత వాటిని ఏమంటారంటే మ్యాక్రోఫేజెస్ అంటారు. టిష్యూలోకి వెళ్ళిన తర్వాత వాటిని మ్యాక్రోఫేజెస్ అంటారు. ఈ మ్యాక్రోఫేజెస్ వేరే వేరే టిష్యూలోకి వెళ్ళినప్పుడు వేరే వేరే నేమ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లోకి వెళ్ళాయి అనుకున్నాం. లంగ్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఈ మ్యాక్రోఫేజెస్ లంగ్స్లోకి వెళ్తే అక్కడ ఈ మ్యాక్రోఫేజెస్ని ఏమంటారు అంటే అల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ అంటారు. అల్వియోలార్ మ్యాక్రోఫేజెస్. అలా కాకుండా లివర్లోకి వెళ్ళాయనుకుంటాం. లివర్లోకి వెళ్తే కుఫర్ సెల్స్ అంటారు. కుఫర్ సెల్స్. అదే కాకుండా కిడ్నీలోకి వెళ్ళాయనుకుందాం, మీసెంగియల్ సెల్స్ అంటారు. కిడ్నీ. నర్వ్ సెల్స్లోకి వెళ్తే
నర్వులో ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు నర్వ్ సెల్స్ లోకి వెళ్తే దాన్ని ఏమంటారంటే మైక్రోగ్లియల్ సెల్స్ అంటారు. అదేవిధంగా సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, బ్రెయిన్కి సంబంధించిన ఫ్లూయిడ్. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్లోకి వెళ్తే దాన్ని ఏమంటారంటే సైనోవియల్ సెల్స్ అంటారు. సైనోవియల్ సెల్స్ లేదంటే సైనోవియల్ మ్యాక్రోఫేజెస్ అంటారు. అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే మ్యాక్రోఫేజెస్ ఆర్ మోనోసైట్స్ టిష్యూలోకి వెళ్ళినప్పుడు మ్యాక్రోఫేజెస్ కన్వర్ట్ అవుతాయి. ఆ మ్యాక్రోఫేజెస్ అనేటివి లంగ్లోకి వెళ్ళినప్పుడు వాటిని ఏమంటారు, లివర్లోకి వెళ్ళినప్పుడు వాటిని ఏమంటారు, కిడ్నీలోకి వెళ్తే ఏమంటారు, నర్వ్ సెల్లోకి వెళ్తే ఏమంటారు అనేది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆబ్జెక్టివ్లో. కాబట్టి ఇవి కొంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫాగోసైటోసిస్ అంటే ఏంటో చూద్దాం. మనం ఎక్కడ చెప్పుకున్నాము, న్యూట్రోఫిల్స్ ఫాగోసైట్స్, ఇసినోఫిల్స్ ఫాగోసైట్స్, బేసోఫిల్స్ కాదు, రిమైనింగ్ మాస్ సెల్స్ ఫాగోసైట్స్, తర్వాత మోనోసైట్స్, డెండ్రైటిక్ సెల్స్, మ్యాక్రోఫిల్స్ అన్ని కూడా ఫాగోసైటోసిస్ చూపిస్తాయి. ఏంటి ఫాగోసైటోసిస్ అంటే, ఫాగోసైటోసిస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా దగ్గరికి ఈ సెల్ అనేది పోతుంది. సెల్ అనేది పోయిన తర్వాత దట్ ప్రొడ్యూసెస్ ది సూడోపోడియా లైక్ స్ట్రక్చర్. ఈ సెల్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. వీటి యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ సెల్ ఏం చేస్తుందంటే ఈ వైరస్ని తన యొక్క లోపలికి తీసుకుంటుంది. వైరస్ను లోపలికి తీసుకున్న తర్వాత ఈ యొక్క సెల్ లోపల ఏముంటుందంటే లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ అనేది ఉంటుంది. లైసోజైమ్, లైసోసోమ్స్ అనేటివి ఉంటాయి. ఆ లైసోసోమ్స్ ఏం చేస్తాయంటే లైసోజైమ్ అనే ఎంజైమ్ను రిలీజ్ చేస్తాయి. ఎంజైమ్ రిలీజ్ చేయడం వల్ల ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ని ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేస్తుంది, అంటే కిల్ చేస్తుంది. కిల్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఈ ఫాగోసైటోసిస్ సెల్ బయటికి రిలీజ్ చేస్తుంది. మళ్ళీ ఈ యొక్క ముక్కల్ని ఏం చేస్తాయి అంటే వేరే సెల్స్ ఐడెంటిఫై చేసేసి వాటిని అలాంటి ముక్కలు ఉన్న ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలో కానీ పడితే దాన్ని చంపేస్తుంది. ఇది మ్యాక్రోఫేజెస్కు ఉన్న ఫాగోసైటోసిస్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫాగోసైటోసిస్ వచ్చిన బ్యాక్టీరియాను ఎంగల్ఫ్ చేసుకుంటుంది, అంటే మింగేస్తుంది. మింగేసిన తర్వాత లైసోజైమ్ అనే ఎంజైమ్ ద్వారా కిల్ చేస్తుంది. కిల్ చేసిన తర్వాత దాని యొక్క పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి పంపిస్తుంది. ఈ బయటికి వచ్చిన వాటిని మళ్ళీ వేరే సెల్స్, ఇమ్యూన్ సెల్స్ అనేటివి అటాక్ చేసి అలాంటి ఇమ్యూన్ అలాంటి పార్ట్స్ ఏదైతే బ్యాక్టీరియా వైరస్ మీద ఉందో వాటిని ఏం చేస్తుంది అంటే చంపేస్తుంది. ఈ విధంగా యాంటీజెన్ను ప్రాసెస్ చేయడం అంటారు దీన్ని. ఈ పద్ధతిని ఏమంటారంటే యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటారు. యాంటీజెన్ ప్రాసెసింగ్తో పాటు ఏం చేస్తుందంటే యాంటీజెన్ను ప్రజెంట్ చేస్తుంది. మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తున్నాయి, యాంటీజెన్ను వేరే సెల్స్కు ప్రజెంట్ చేస్తున్నాయి, చూపిస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాక్రోఫేజెస్కు ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇంకోటి ఏంటంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. యాంటీజెన్ ప్రాసెసింగ్ చేస్తుంది, యాంటీజెన్ ప్రజెంట్ అనేది చేస్తుంది. వీటి మీద ఏముంటాయంటే TLR4 రిసెప్టార్స్ ఉంటాయి. TLR4 రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ సెల్స్ దేనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయంటే కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇవి దీని యొక్క ఫంక్షన్స్. సో కంప్లీట్గా ఇది మైలాయిడ్ లీనియేజ్లో ఉన్న సెల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, మ్యాష్ సెల్స్, మ్యాక్రోఫేజెస్. సో ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకొనేసి ఆ నోట్స్ని చదివి ఒకసారి మళ్ళీ నా క్లాస్ చూశారు అంటే ఏమవుతుందంటే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకుంటూ పోయినా కూడా మీకు 10 అవుట్ ఆఫ్ 10 అనేది ఈజీగా వస్తాయి. సో ఒకవేళ కనుక ఈ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ HSR బై ఇన్ఫో. అదేవిధంగా లైక్, షేర్, కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.